నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా ఏదో ఒక బాధ. ఉద్యోగం లేదనో, ఉంటే జీతం సరిగ్గా లేదనో, అది ఉంటే కుటుంబ సమస్యలను, ఏదో ఒక అసంతృప్తి మనల్ని వెంటాడుతుంది. ఈ క్షణం సంతోషంగానే ఉంటాం, కానీ మరుక్షణం ఎందుకో తెలియని బాధ. ఏ లోటు లేకున్నా ఏదో లోటున్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటాం. మీరు అలాంటి వారే అయితే ఈ యువకుడి గురించి తెలియాలి. ఇంతకీ ఎవరా యువకుడు అంటారా? చూసేయండి. ఇప్పుడు మీరు చూసిన యువకుడి పేరు మహేష్ సింగ్. వయసు 17 ఏళ్ళు. ఉండేది ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ గ్రామం. మహేష్ దివ్యాంగుడు. ఫోకోమెలియా అనే అరుదైన వ్యాధితో కాళ్ళు చేతుల వైకల్యంతో బాధపడుతున్నాడు. పేద కుటుంబం కావడంతో ట్రీట్మెంట్కు కూడా స్తోమత లేకుండా పోయింది. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. మహేష్ తల్లి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని సాగుతోంది. మహేష్కు ఇద్దరు తోబుట్టూలు ఉన్నారు. అతడి తల్లి వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన ఆదాయంతో కుమార్తెల పెళ్లి చేసింది. చిన్నప్పటి నుంచి మహేష్ సింగ్కు చదువంటే చాలా ఇష్టం. టీచర్ కావాలనేది అతని బలమైన కోరిక. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. పిల్లలు హేళన చేశారు. అయినా సరే చదువు మాత్రం మానలేదు. ఎలాగోలా 12వ తరగతి వరకు చేరాడు. ఇప్పుడిక్కడ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి, కానీ ఎగ్జామ్స్ రాసేది ఎలా? కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయవు. ఎవరైనా హెల్ప్ చేస్తారా అంటే డబ్బులు ఆశించేవాళ్ళు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యానికి అంగవైకల్యం అడ్డంకి కాకూడదని అనుకున్నాడు. తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేకపోయాడు. ఎలాగైనా బాగా కష్టపడి టీచర్ అయ్యి ఆ డబ్బులు అమ్మ చేతిలో పెట్టాలనుకున్నాడు. తల్లిని సుఖంగా చూసుకోవాలని అనుకున్నాడు. కానీ అంగవైకల్యం కారణంగా ఎగ్జామ్స్ చేతులతో రాయలేకపోయేవాడు. దీంతో ముందు నుంచి కాళ్లతో రాయటం నేర్చుకున్నాడు మహేష్. ఎంత బాధగా ఉన్నా కష్టపడి వేరే వారిపై ఆధారపడకుండా కాళ్లతో రాయటం నేర్చుకున్నాడు. ఇటీవలే తన ఎడమ కాలితో బోర్డ్ ఎగ్జామ్స్ రాశాడు. ఈ పరీక్షల్లో 70 నుంచి 80% మార్కులు వస్తాయని మహేష్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే తాను దివ్యాంగుడినని ఏనాడు బాధపడలేదని అంటున్నాడు మహేష్ సింగ్. ఎప్పటికైనా హిందీ టీచర్ అవ్వాలనుకుంటున్నానని అన్నాడు. జాబ్ రాగానే తన తల్లితో వ్యవసాయ పనులు మాన్పించేస్తానని, జీతం డబ్బులు అమ్మకిచ్చి సుఖపెట్టాలనుకుంటున్నానని అన్నాడు. తన కలను సాకారం చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్న తనకు ప్రభుత్వం కూడా సహాయం చేయాలని కోరుతున్నట్లు మహేష్ తెలిపాడు. చూసారుగా, చిన్న చిన్న వాటికి మనస్తాపం చెందేవారికి మహేష్ సింగ్ ఓ ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి ప్రతిరోజు మహేష్కు ఓ పరీక్ష. అవయవాలు సరిగ్గా లేకుండా చదువులో దూసుకుపోతున్నాడు. అతి త్వరగా మహేష్ హిందీ టీచర్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ మహేష్ సింగ్.